రెగ్యులర్ చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులర్ చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులని అవార్డు అవార్డు రెగ్యులర్ చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులని ఇవ్వాలి 11వ పిఆర్సి ప్రకారం వేతనాలు చెల్లించాలి 11వ పిఆర్సి ప్రకారం వేతనాలు ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత సిగ్గుసిగ్గు కరోనా వారియర్స్ ని ప్రభుత్వం విస్మరించడమా సిగ్గుసిగ్గు కరోనా వారియర్స్ ని ప్రభుత్వం విస్మరించడమా సిగ్గుసిగ్గు కరోనా వారియర్స్ ని ప్రభుత్వం విస్మరించడమా ఇప్పాలే 11వ పిఆర్సి ప్రకారం వేతనాలు ఇప్పాలే 11వ పిఆర్సి ప్రకారం వేతనాలు సమాన పనికి సమాన పనికి అబాసు అబాసు వైద్య ఆరోగ్య ఉద్యోగుల ఐక్యత ఎన్హెచ్ఎం ఉద్యోగుల ఐక్యత ఎన్హెచ్ఎం ఉద్యోగుల ఐక్యత ఇవ్వాలే 11వ పిఆర్సి ప్రకారం వేతనాలు ఇవ్వాలే 11వ పిఆర్సి ప్రకారం వేతనాలు రెగ్యులర్ చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులర్ చేయాలి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్త ఆందోళన భాగంగా ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఇందులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరోనాని ఎదుర్కోవడంలో కీలకమైన పాత్ర పోషించిండ్రు. ఈరోజు రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిండ్రు అని అంటే ఈరోజు కరోనా వారియర్స్గా ఉన్న ఏఎన్ఎంస్ కానీ అందులో స్టాఫ్ సిబ్బంది కానీ అనేక మంది ఈరోజు శ్రీపర్స్ నుంచి మొదలుకుంటే దా ఏఎన్ఎం స్టాఫ్ నర్సుల వారికి కూడా ల్యాబ్ అసిస్టెంట్ అనేక కేటగిరీల వారిగా ఉన్న వారందరూ కూడా ఈరోజు కరోనా వారియర్స్గా పనిచేసిండ్రు. ఆ వాళ్ళని ఈరోజు ప్రభుత్వం విస్మరించింది అని అంటే ఇంత బాధ్యత రహితంగా ఈరోజు ప్రభుత్వం ఉందో అర్థమవుతోంది. ప్రధానంగా ఈరోజు 11వ పిఆర్సి ప్రకటించినప్పటికీ కూడా ఆ 11వ పిఆర్సీలో వీళ్ళని పరిగణలోకి తీసుకోకపోవడం అనంటే చాలా సిగ్గుచేటు. ఒక దిక్కు 60% కేంద్ర ప్రభుత్వము 40% రాష్ట్ర ప్రభుత్వం అనే పేరుతోటి ఈరోజు మా పరిధిలోకి రారు కదా అనే పద్దతిలో ఈరోజు పిఆర్సీకి దూరం చేసే పద్దతిలో కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ కుట్రని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి వెంటనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని చెప్పేసి ఉద్యోగ భద్రత కల్పించాలని 11వ పిఆర్సీ ప్రకారం వీళ్ళందరికీ కూడా వేతనాలు పెంచాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం కనుక దిగి రాకపోతే 15న సమ్మె నోటీస్ అందజేస్తా ఉన్నాం. 15 తర్వాత ఏ క్షణానైనా సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.